నాకు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా చేసినావా నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావు నాకు చెప్పు మాట. చెప్పు. మామగా చేసినావు కదా మామ, నీ చీరలో కూర్చుంటే ఏంది మామ తప్పు? రాష్ట్రం అంతా ప్రభుత్వం మారినా విజయ డైరీలో ప్రభుత్వం మారలా. ఈయన చిన్న పలకమే తీసేస్తారా? మీరు దీనిని జోళ్ళకి వచ్చినారనుకో బాగో చెప్తున్నా, చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ లొకేషన్ లకి నేను చెప్పిన జరిగింది. ఆయన కానీ చూసుకొని రియాక్ట్ అవుతే మీ ఉద్యోగాలు పోతాయి. అర్థమైందా? ఇది అఫీషియల్ కదా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఫోటో ఎక్కడా? మీకు అదే మీ ఆలోచన అదే మీ ఆలోచన. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు విగ్రహం కట్టించుకోలేకపోయినా నువ్వు? 5 సంవత్సరాలు అధికారంలో గంగులోలు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో ఎస్వి నాగిరెడ్డి గారిది విగ్రహము ఎందుకు నువ్వు పెట్టించుకోలేకపోయినావు నాకు దానికి సమాధానం చెప్పు నువ్వు. నేను కట్టించాలా 2 నిమిషాల్లో? ఎస్వి నాగిరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా 2 నిమిషాల్లో? మస్తు. నాకెందుకు ఫోన్ చేసినారు? నాకు మామగా చేసినావా? నాకు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా చేసినావా నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావు నాకు చెప్పు మాట. చెప్పు. మామగా చేసినావు కదా మామ, నీ చీరలో కూర్చుంటే ఏంది మామ తప్పు? ఏందు మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు? అందుకే నువ్వు డిసైడ్ గా నువ్వు చైర్మన్ గా ఫోన్ చేస్తున్నావా నాకు మామగా ఫోన్ చేస్తున్నావా? చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్. నాకు ఫోన్ చేయకండి, నాకు ఫోన్ చేస్తున్నావు అంటే నన్ను బెదిరిస్తున్నట్టు. అర్థమైంది కదా?